కామారెడ్డి జిల్లా కేంద్రంలో అతిథి గృహంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజుబుద్దీన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 10న ఉదయం 10 గంటలకు బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామం నుండి కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలకాలని తెలిపారు. బిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ర్యాలీగా వస్తున్నారని తెలిపారు. మరోసారి కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పిప్పిరి వెంకట్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖు 10 గంటలకు మన బస్వాపూర్ గ్రామానికి విచ్చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు వారికి స్వాగతం పలకడానికి ఉదయం 10 గంటలకు బస్వాపూర్ దగ్గర రావాలని నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు బస్వాపూర్లో వారికి రిసీవ్ చేసుకున్న తర్వాత బిక్నూర్ గ్రామంలో సిద్ధరామేశ్వర టెంపుల్ గుడి ఉన్నది. ప్రతిసారి కామారెడ్డిలో వాళ్ళు ఎంటర్ కాగానే ఒక ఆనవాయితీగా ఆ గుడిలో వెళ్ళి దర్శనం చేసుకోవడము ఆనవాయితీ కాబట్టి వారిని స్వాగతిస్తూ ఆ గుడిలో పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ పూజా కార్యక్రమం తర్వాత వారికి అక్కడి నుంచే ఊరేగింపుగా నేరుగా తీసుకొచ్చి సిరిసిల్ల రోడ్ నుంచి మనము వే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇందిరా స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, అదే కొత్త బస్ స్టాండ్ నుంచి పార్శిరాములు కళ్యాణ మండపంలో ఆ రోజు 12 గంటలకు సుమారు తెలంగాణ రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమానికి ప్రతి గ్రామాన్ని నుంచి ప్రతి ఒక్క కార్యకర్త హాజరై ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరూ 10వ తారీఖు నాడు ఖచ్చితంగా 10 గంటలకు బస్వాపూర్ గ్రామానికి హాజరు కావాలని, అదేవిధంగా 12 గంటలకు ఏర్పాటు చేసే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశము పార్శిరాములు కళ్యాణ మండపంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హాజరవ్వాలని కోరుతూ, మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మా గంప గౌరవను అభ్యర్థిగా ప్రకటించినందుకు టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.